నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. సార్, మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ఈ ఎపిసోడ్లో మనీకి వాటర్కి ఏమైనా రిలేషన్ ఉంటుందా సార్? శివ ఓం. వాటర్కి రిలేషన్ లేకుండా ఏ సబ్జెక్టు ఉండదు. మనీ ఒకటే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ వాటర్. మన భూమి మీద 3వ వంతు ఉండేది వాటర్. 1 వంతు మాత్రమే భూమి ఉంది, 3 భాగాలు వాటరే ఉన్నాయి. నీళ్ళు లేకపోతే జీవమే లేదు. యాక్చువల్గా మన బాడీలో కూడా 63 to 65% వరకు వాటరే ఉంటాయి. బోన్స్లో, మజిల్స్లో, బ్లడ్లో, లంగ్స్లో, లివర్స్లో ఎక్కడ చూసినా వాటర్ పర్సంటేజ్ లేనిది అసలు ఉండనే ఉండదు. బ్రెయిన్లో 2 ml అనంటే సిరేంజ్ ఉంటుంది కదా, అంత వాటర్ తగ్గినా మీకు ఇరిటేషన్ వస్తుంది తెలుసా మీకు. కాబట్టి వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద వరల్డ్, రైట్? కమ్ టు ద పాయింట్. వెన్ ఇట్ ఈజ్ లింక్డ్ అప్ విత్ మనీ, డబ్బుకు నీటికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. సంబంధం చాలా ఉంది. మనం రోజుకు కనీసం చలికాలంలో అయితే 4 to 5 liters, ఎండాకాలంలో అయితే 5 above 6 liters వరకు నీళ్ళు తాగాల్సి ఉంటుంది. తాగుతాం కూడా. అయితే ఆ తాగే నీరు ఉత్తరం దిక్కుకు తిరిగి కూర్చుని మీరు నీళ్ళు తాగితే మీకు డబ్బు వస్తుంది. ప్లస్ నీరు తాగేటప్పుడు అందరూ చేసే తప్పులు, పైనుంచి పోసుకోవడం అది తప్పు. శాస్త్రం దానికి ఒప్పుకోదు. యాక్చువల్గా అయితే ఏంటంటే పెదాలకు తగిలిచ్చి చిన్నగా గుటకలు వేస్తూ తాగాలి. బాటిల్ కదా పైకి ఎత్తుకొని తాగడం తప్పు. ఎందుకనంటే పొరపాటున మనం ట్రేకియాలోకి వెళ్తే ఇమ్మీడియట్గా బ్రాంకోస్పాజం వచ్చి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్ అంటారు దాన్ని. కాబట్టి ఆబగా గాబగా తాగకూడదు. పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నారు పెద్దలు. కాబట్టి కంపల్సరీగా, అంటే సామెత అలా చెప్పారు, పరిగెత్తే కంటే నిలబడని, కానీ కూర్చొని వాటర్ తాగాలి. నిలబడి తాగితే ఏమవుతుందనంటే మనం తాగే వాటరు జాయింట్స్లోకి వెళ్ళిపోయి జాయింట్ పెయిన్స్, వాతము అనేది పెరుగుతుంది, అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, రైట్? ఉత్తరం దిక్కు కూర్చొని నీళ్ళు తాగితే డబ్బు ఎలా వస్తుంది? ఇది పాయింట్ అన్నట్టు. ఉత్తరం దిక్కు కూర్చొని తాగితే డబ్బు ఎలా వస్తుంది అని అంటే, ఉత్తరం దిక్కు ఎవరు అధిపతి అని అంటే కుబేరుడు అధిపతి. కాబట్టి అక్కడ ఉత్తరం అనేది ఎక్కువ కూడా పాజిటివ్ ప్రాస్పరిటీ అని అంటే మనకు లక్ కానీ, తర్వాత ప్రాస్పరిటీ అని అంటే ఆ వచ్చే అవకాశాలు కానీ అన్నీ ఉత్తరం దిక్కు నుంచే వస్తాయి. కాబట్టి ఉత్తరం దిక్కుకొక ఉన్న ఇంపార్టెన్స్ అది. ఆ దిక్కు కూర్చొని మీరు నీళ్ళు తాగినప్పుడు ఏం జరుగుతుందనంటే, దేహమే శివాలయం, మన ఆత్మనే శివుడు అనేది బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. కాబట్టి మన ఆత్మను మనము భోజనం చేసినా సంతృప్తి పరుస్తాం, నీళ్లు తాగినా సంతృప్తి పరుస్తాం. కూర్చొని ప్రశాంతంగా నీళ్లు తాగినప్పుడు ఒక రకమైన సాటిటీ అనేది ఉంటుంది, అంటే సంతృప్తి అనేది ఉంటుంది. ఆ సంతృప్తి మన ఈ శరీరాన్ని ఎంత పెంచుకుంటూ పోతే ఆ శరీరం మనకు అంత పాజిటివ్ ఎనర్జీ, అంత అట్రాక్షన్ అనేది పెరుగుతూ పోతుంది, రైట్? కౌన్ బనేగా కరోడ్పతి క్విజ్లో మధ్యలో నీరు తాగేవాడు, నీరు తాగనివాడు ఇద్దరికీ మనం ఒక కాంపిటీషన్ పెట్టాకండి. జనరల్గా ఎవరు గెలుస్తారు తెలుసా? నీళ్ళు తాగేవాడు గెలుస్తారు. అదేలాగా సార్ అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే మన బాడీలో వాటర్ పర్సంటేజు నిండు కుండలా ఫుల్గా ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ చుట్టూతో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. అది ఎంత నిండుగా ఉంటే బ్రెయిన్ అంత ఫ్రీగా పనిచేస్తుంది. అది తగ్గిపోతే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. ఆ ఇరిటేషన్ ఇన్ ద సెన్స్ మన కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోతుంది. కాబట్టి వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అయితే వాటర్ను ఎప్పుడు ఎలా తాగాలి? పొద్దున లేవంగానే 1 liter అందరూ మీరు తీసుకోవచ్చు. అందులో నిమ్మకాయ రసం కానీ, తేనె కానీ, అల్లం కానీ ఏదైనా కలుపుకోవచ్చు. దట్ డజంట్ మ్యాటర్. కానీ 1 liter లేవంగానే తాగాలి. తర్వాత నిద్రపోయినప్పుడు తప్ప, మెలకువ ఉన్న ప్రతిసారి, ఇట్స్ మై రూల్, 200 ml 2 hours, 2 గంటలకు ఒకసారి 200 ml దప్పిక ఉన్నా లేకపోయినా, మీకు వీలైనా లేకపోయినా కంపల్సరీగా 200 mlకు 2 hours ఒకసారి నీరు తాగితే మన బాడీలో వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. వాటర్ లెవెల్ మెయింటైన్ అయినందుకు మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. మన బ్రెయిన్ షార్ప్గా ఉన్నందుకు మనం కరెక్ట్ డిసిజన్ తీసుకోగలుగుతాము. దాంతో మీకు ప్రాస్పెరిటీ పెరిగి మీ బిజినెస్ అమౌంట్ మనీ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే కదా ఫస్ట్ మనం అనుకున్నాం సంపన్నుల్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, హెల్తీగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలనంటే తగినన్ని నీళ్ళు తీసుకోవాలి. ఆ రకంగా ఇది లింకప్ అయింది అన్నట్టు. వాటర్ ఈజ్ మనీ. అఫర్మేషన్ ఏమైనా చెప్తారు సార్ దీనికి? ఫస్ట్ ఈ అలవాటు మీరు ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. పాజిబిలిటీ ఉంటే ఎప్పుడు కూడా అది మరి జర్నీలో ఎలా కనుక్కోగలుగుతారు మీరు నార్త్ ఎక్కడుందని చెప్పేసి? వెరీ సింపుల్, మీ దాంట్లో బ్యారోమెట్రిక్ ఇది కొన్ని యాప్స్ వస్తాయి. యాప్స్లో చూసినప్పుడు మీకు ఏ పక్క నార్త్ ఏ పక్క సౌత్ అనేది ఈజీగా చూపిస్తుంది. అవును. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడైతే ఈజీగా తెలిసిపోతుంది మన సౌత్ ఫేసింగ్గా ఈస్ట్ ఫేసింగ్గా ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి. ఆడ బయట ఉన్నప్పుడు కూడా పాజిబిలిటీ ఉన్నంత వరకు చేయండి. పాజిబిలిటీ లేనప్పుడు 1 or 2 టైమ్స్ యూ క్యాన్ లీవ్ ఇట్. బట్ ఒక అలవాటుగా మార్చుకోండి. ఒక అలవాటుగా దీన్ని మార్చుకున్నట్లయితే ఇన్కమ్ కూడా ఒక అలవాటుగా అలవాటు అయిపోతుంది మీకు మంత్లీ అన్నట్టు. కాబట్టి మన పద్ధతులు మారినప్పుడు ఆ పద్ధతికి ఒక బహుమతిగా మనకు ఈ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఆ ప్రొడక్షన్ వెనక అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 2 hours పనిచేసేవాడు 1 hour ఎక్స్ట్రా పనిచేసాడు అనుకోండి, 3 hours, 1 hour ఎక్స్ట్రా బెనిఫిటే కదా. మరి 1 hour ఎక్స్ట్రా బెనిఫిట్ మీరు బాగా నీరసం లేకుండా మీరు కూర్చొని సంపాదించారని అంటే ఆ క్రెడిట్ గోస్ టు వాటర్, అవునా కదా? చాలామందికి బేసిక్ పాయింట్ తెలియక తలనొప్పి అని చెప్పేసి ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. చాలా ఘోరం. తలనొప్పి ఎందుకు వస్తుంది? ఫస్ట్ స్పీక్ టు యువర్ బాడీ. నేను చెప్పాను కదా, ఎప్పటికీ కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మనం మన బాడీతో కొంత స్పెండ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది. అప్పుడు తెలిసిపోతుంది మనకు. నాలుక తడారిపోతుందంటే నీళ్లు తాగాలి కానీ ఒక పారాసిటమాలో డోలోనో ట్యాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గదు. అది తప్పు కూడా. కాబట్టి మీరు బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి. దానికి అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు ఇచ్చి దాన్ని హ్యాపీగా పెట్టండి. అది మీకు ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఆటోమేటిక్గా మీ బిజినెస్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా ఈ వీడియోకి సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా సరే, సో మీరు చూసిన తర్వాత ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, లేదంటే ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్, మనీ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ దాంతోపాటు మనీ అఫర్మేషన్స్, మనీ మెడిటేషన్ అండ్ మనీ అట్రాక్షన్ అండ్ వీటితో పాటు సో ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించిన BM మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ చాలామంది చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏరియాని బట్టి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అనే దాని మీద అవగాహన కూడా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వారు కూడా ఖచ్చితంగా మీరు కనుక సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.